భయ్యా ఇప్పుడే హిడింబా సినిమా చూశాను భయ్యా. అశ్విన్ బాబు యాక్టింగ్ రగదీశాడు భయ్యా. చూసారు కదా ఇక్కడ మన ఐమాక్స్, చూసారు కదా ఇక్కడ ఐమాక్స్ మామూలుగా లేదు భయ్యా. మొత్తం హౌస్ఫుల్ థియేటర్ మొత్తం క్లోజ్లు కూడా చేస్తున్నారు. అలా ఉంది సీన్, సీన్కి ఎలివేషన్స్, బీజిఎమ్, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, ప్రతిదీ భయ్యా ప్రతిదీ గుచ్చిపోద్ది. అశ్విన్ బాబు గారు ఇంకా మీరు ఈ సినిమాలు తీసి పాన్ ఇండియా సినిమాలోకి వెళ్ళిపోవాలండి. మీరు ఖచ్చితంగా పాన్ ఇండియా సినిమాకి వెళ్ళిపోవాలి. రఘు కుంచి అన్న యాక్టింగ్ చాలా బాగుంది అన్న. బయట ఎంతమంది మనిషి అంత మంచి వ్యక్తితో సినిమాలో కూడా కొంచెం ఆపోజిట్గా చేయనప్పటికీ ఫ్యాంటాస్టిక్, నిజంగా మైండ్ బ్లోయింగ్ భయ్యా. హీరోయిన్ చూపించకపోతే ఇంకా కొంచెం రొమాన్స్ అయితే చూపించారు, ఇంకొంచెం చూపించుంటే ఆడియన్స్ ఇంకా ఎంజాయ్ చేద్దరేమో, కానీ తగ్గట్టు కరెక్ట్గా చూపించారు, అది నచ్చింది భయ్యా. మన ఇటు వరకు భారీ బడ్జెట్లో బోయపాటి సీన్ గారు మూవీస్ చూసామండి, కానీ ఆ బడ్జెట్లు దాటిపోయి చిన్న బడ్జెట్తో ఆ బడ్జెట్లు క్రాస్ చేసింది హిడింబ. కొత్త ఫైట్లు మామూలుగా ఎగిరిపోలేదు, షర్ట్లో టైట్ కండలో. ఒకవేళ నేను చెప్పి తట్టిటైతే నా ఇన్స్టాగ్రామ్ ఐడి పవన్ వేసేస్తుంది. సో అలా ఉంటుంది. మీకు నచ్చితే సినిమా చూడండి. మార్నింగ్ 8:45 షో టికెట్ నేను ఇస్తా. పగిలిపోతున్నా భయ్యా, సౌండ్లు పగిలిపోతున్నాం భయ్యా, థియేటర్లు పగిలిపోతున్నా భయ్యా. ఒకవేళ ఖచ్చితంగా అమ్మాయిలతో వస్తే అమ్మాయి మీ దగ్గర ఉండదు, హీరో దగ్గరికి వెళ్ళిపోద్ది, అది హిడింబా సినిమా. అర్థమైందా? అందరూ చెప్తున్నారు కదా, నేను కూడా ఒక రైమింగ్ చెప్తానమాట. ఇష్టమైన హీరోయిన్ రంభ, బాగుంది హిడింబా, అంతే హ్యాపీ. రైట్, సినిమా గురించి వస్తే వీళ్ళందరూ చెప్తున్నారు బంపర్ సూపర్ హిట్ తోపు అయ్యని అంటున్నారు. మంచి సినిమా అయ్యని చెప్పను కానీ నేను, ఒక మంచి సినిమా, ఒక ఫ్యామిలీ చూసే సినిమా, ఒక థ్రిల్లింగ్ సినిమా. బ్యాచిలర్స్ గట్ట వాళ్ళందరూ అనుకుంటారు అనమాట, అరే మంచి సినిమా రావట్లేదు, హాలీవుడ్ వాళ్ళు బాలీవుడ్ వాళ్ళు తీస్తున్నారా, మంచి మంచి మూవీలు మన వాళ్ళు ఎందుకు తీయలేకపోతున్నారని. మన వాళ్ళు యాడ్ చేశారు అంతే, మన వాళ్ళు తీయలేదు. కానీ ఈ సినిమా తీసిన డైరెక్టర్ మాత్రం గొప్ప ఆయన, చాలా బాగా తీసిండు. ఐ లవ్ ఇట్ అనమాట, చాలా బాగా డైరెక్షన్ చేశాడు. దీంట్లో ఫస్ట్ హీరో ఎవరు అని అడిగితే నేను డైరెక్టర్ అనే చెప్తాను. తర్వాత హీరో అశ్విన్ అన్న, ఎందుకు అంటే ఇప్పుడు వర్షంలో కూడా వచ్చి ఆడియన్స్ అందరికీ కూడా పుషప్ ఇచ్చిండు. చేసుకోవాలి, ఎవరి సినిమాకి అలా పుషప్ చేసుకోవాలి. కానీ ఎండ్ ఆఫ్ ది డే ఒక డే ఒక మంచి సినిమా తీసావన్న. ఎందుకు అంటే చాలా బోరింగ్ వచ్చేస్తుంది సినిమాలు చూసి. అరే ఏం సినిమాలు రా భయ్, నిన్న మొన్న ఏదో అదేదో లవ్ సినిమా ఏందన్నది, బేబీ అదో లవడలో సినిమా, అట్లాంటి సినిమాలు కాకుండా ఒక మంచి సినిమా వచ్చిందనమాట. ఆ సినిమా తోపు సూపర్ హిట్ బంపర్ హిట్ అంటున్నారు, కానీ అది బేబీ కాదు, అది అసలు బాగాలేదనమాట. అటువంటి సినిమా కాదు, ఇటువంటి సినిమా చూడండి. ఒక మంచి ఫైట్స్ ఉన్నాయి, మంచి ఫీల్ ఉంది, మంచి రొమాన్స్ ఉంది, మంచి ఒక మ్యూజిక్ వర్కే. అంటే దీంట్లో అవసరం లేదు కాబట్టి ఒక సాంగ్స్ పెట్టలేదు అనుకున్నాను నేను మేబీ. కానీ సినిమా అయితే బాగుందన్న. అశ్విన్ అన్న, నీకు ఇంకా హాలీవుడ్ బాలీవుడ్ అయ్యి అని అవుడ్లు అంటున్నారు, ఈ కొడుకులను ఎవరు నేను నమ్మకు. హాలీవుడ్ బాలీవుడ్ అలాంటివి ఏం చేయకు, నువ్వు మంచి సినిమాలు చెయ్యి. హాలీవుడ్ బాలీవుడ్ బేసింగ్ చేసి చేయొద్దు, ఎందుకంటే ఒక మంచి యాక్టర్ నువ్వు. ఎందుకంటే రాజుగారి గది 3 మంచి సినిమా అనమాట, అటువంటి మంచి సినిమాలు కావాలి అని నేను కోరుకుంటున్నాను. లవ్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇటువంటి గొప్ప సినిమాలు తెలుగులో రావాలి, తెలుగు డైరెక్టర్లు కూడా తీయాలి, తీయలేరు కానీ ట్రై చేయండి. డైరెక్టర్లు ఒక మంచి సినిమా తీశారు డైరెక్టర్ గారు, మీకేనండి నా హార్ట్ ఫుల్లీ కంగ్రాచులేషన్స్. ఎందుకంటే ఒక మంచి డైరెక్షన్ ఉంది, ఒక మంచి సస్పెన్స్ ఉంది, మంచి థ్రిల్లింగ్ ఉంది, మంచి కామెడీ ఉంది, మంచి రొమాన్స్ ఉంది, మంచి ఒక బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉంది, ఒక మంచి మూవీ ఉందన్నమాట. ఎండ్ ఆఫ్ ద డే లవ్ యూ ఆల్ అంతకుమించి లేదు. మళ్ళీ చెప్తున్నాను, ఇష్టమైన హీరోయిన్ రంభ, బాగుంది అయ్యా హిడింబా, లవ్ యూ ఆల్. సినిమా అయితే సూపర్ ఉందన్న హిడింబా, మంచి హైలైట్ ఉంది. నేను నాకు ఏ ప్రభావ బాధ అయ్యాలా, వర్షం వస్తుంది, ఈ సినిమాకి వెళ్దాం, హిడింబా సినిమా మంచి హైలైట్ ఉందంట, మంచి మూవీ బాగుందంట. నేను ముందుగా అదే కొంత మంది హ్యాటర్స్ చూస్తారు కదా మూవీ చూసి రివ్యూ చెప్తారు కదా, ఆ రివ్యూ చూసి నేను రేపు మూవీకి వెళ్ళాలరా బాబు అని నేను పొద్దు మార్నింగ్ లేసా. మార్నింగ్ లేసి చూస్తే వర్షం, ఈ వర్షంలో ఎట్ట వెళ్ళాలరా బాబు మూవీకి, అన్నట్టుగా వస్తుంది, వర్షం తగ్గట్లే. కానీ అయినా నేను ఈ సినిమా బాగుందని, మంచి కంటెంట్ ఉందని మూవీ అని నేను వస్తున్న తడుచుకోవడం మరీ వచ్చి సినిమా చూశానన్న. సినిమా చూసి మంచి సాటిస్ఫై అయ్యాను. సూపర్ మూవీ అయితే సూపర్ ఉంది, మంచి మంచి హైలైట్ ఉంది. ఫైట్ సీన్స్ కానీ ఫస్ట్ హాఫ్ కానీ సెకండ్ హాఫ్ కానీ మంచి హైలైట్ ఉన్నాయి. మంచి దీనిలో మెయిన్గా రెడ్ హైలైట్ చేస్తారు బాగా, రెడ్ మెయిన్గా హైలైట్ చేస్తారు. దీంట్లో ఎవరు విలన్ అని మొత్తం అంతా సస్పెన్స్ థ్రిల్లర్ మొత్తం అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్లో లాస్ట్లో మెయిన్గా హీరోని చూపిస్తారు, మెయిన్ క్యారెక్టర్ హీరో అని. కానీ మా ఫస్ట్ సెకండ్ హాఫ్లో కూడా ఎవరు చెందుతున్నారు ఎవరికి అసలు అర్థం కాదు. అర్థం మొత్తం అంతా గల్పించి మొత్తం మైండ్ అంతా అసలు పిచ్చెక్కేస్తుంది మైండ్ అంతా. మూవీ సస్పెన్స్ మొత్తం మూవీ అంతా సస్పెన్సే. లాస్ట్లో హీరో అశ్విన్ బాబు మెయిన్ క్యారెక్టర్ అని చూపిస్తారు, లాస్ట్లో ఎండ్ చేస్తారు. మొత్తం మూవీ అయితే సూపర్ ఉంది. అంటే అప్పుడు కాలంలో మనుషులు తిని ఇట్లా అనే మొత్తం ఇప్పుడు మనం విన్నాం కానీ చూడలేదు. ఈ మూవీలో చూపించారు, మూవీలో చూపించారు, బాగానే ఉంది. లాస్ట్లో హైలైట్ అంటే
ఫైట్ సీన్స్ అంటే ఫైట్ సీన్స్ బోయపట్ గానే బోయపట్ సినిమాలో ఎట్లా ఉంటది ఫైట్ సీన్స్ మంచి అంత సౌండ్ దుబ్ దుబ్ అని సౌండ్ వస్తాయి కదా ఆ సౌండ్ మొత్తం దీంట్లో మొత్తం ఈ మూవీలో పెట్టారు ఫస్ట్ హాఫ్ లో సెకండ్ హాఫ్ లో ఫైట్ సీన్స్ మంచి హైలైట్ ఉన్నాయి లైట్ గా రొమాన్స్ పెట్టారు ఉన్నదంతా స్టోరీ అయితే స్టోరీ మెయిన్ హైలైట్ చేసుకున్నారు ఎడిటింగ్ వాడికి మంచి దండం పెట్టాలి అయ్యా ఎడిటింగ్ వాడు మొత్తం ఎడిటింగ్ చేసేవాడు బాగా గంచి బాగా కూర్చొని చేశాడు అనిపించింది మొత్తం సినిమా మామూలుగా తీస్తారు కానీ ఎడిటింగే మెయిన్ ఎడిటింగ్లో మొత్తం అంతా అదే సౌండ్స్ కానీ సస్పెన్స్ కానీ మొత్తం అన్నీ కానీ మొత్తం సూపర్ మంచి హైలైట్ ఉన్నాయి బాగుంది సినిమా అయితే మూవీ అయితే